సంతోష్ రావు ట్రాన్స్ కు పూర్వ సీఎండి బి శ్రీధర్ నిలదీసిన హైకోర్టు కోర్టు దగ్గర కేసులో జైలు శిక్ష సస్పెండ్ అంటూ వాళ్ళకి మొన్న ఏమో శిక్ష ఆ తర్వాత సస్పెన్షన్ చెప్పాను కదా. మా సుప్రీంకోర్టు ఏమో అధికారులు శిక్షించడం ఏంటి అని పదే పదే అడుగుతోంది. ఇక్కడ వీళ్ళేమో అధికారులను తీసుకొచ్చి శిక్షలు వేయడం ఆ పైన సస్పెన్షన్ చేయడం అప్పీల్ చేసుకున్నాక అన్నటువంటి కోణం నడిచిపోతా ఉంది. లేకపోతే ఏఐఐబి డబ్బులు ఇచ్చినా పనులు చేపట్టని సర్కారు 3,700 కోట్ల రుణాలు సద్వినియోగం చేసుకున్న దుస్థితి 4 ఏళ్ల 25% దాటని ప్రాజెక్టు వచ్చే ఏడాది ఏప్రిల్కి ముగియనున్న గడువు అంటూ అమ్మ బెట్టదు అడుక్కోనివ్వదు అనే సామెత రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి సరిగ్గా సరిపోతుంది. వైసీపీ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి బడ్జెట్ కేటాయించదు, కేటాయించిన పనులు చేసిన కాంట్రాక్టులకు బిల్లు లేదు, బిల్లుల కోసం కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి, కోర్టు ఆదేశించినా అంత తేలిగ్గా బిల్లులు పొందలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని దీంతో రాష్ట్రంలో పనులు చేపట్టేందుకు ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదు. రోడ్ల కోసం ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇచ్చిన రుణం వాడుకోవడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. గత చంద్రబాబు ప్రభుత్వం గ్రామీణ రోడ్ల దశ మార్చేందుకు ఏఐబి నుంచి 3,700 కోట్ల రుణాలు సాధించింది. 2019 ఏప్రిల్ 22 ప్రాజెక్టును అమల్లోకి తెచ్చింది. ఈ ప్రాజెక్టును 2024 ఏప్రిల్ 30 కల్లా పూర్తి చేయాలని గడువు పెట్టారు. వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు గడ్డు పరిస్థితి వచ్చింది. నత్తనడకని ఇప్పటి వరకు 900 కోట్ల పనులు 24.43% మాత్రం పూర్తి చేయగలిగారు. ఇటీవల ఏఐబి అధికారులు తనిఖీలో ఈ విషయాన్ని గమనించారన్నటువంటి వార్తని రిలీజ్ చేసిన గోతులు గొంతులు ఆ పైన వానల్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది యుద్ధ